గుల్మోహర్ ఏడవ భాగం ఆరవ భాగంలో రజనీ శ్రితకు ఎంత వెతికినా దొరకడు దివాకర్ ఫ్రెండ్ రామకృష్ణ శ్రితని రజనీని మర్చిపోమ్మని తమ చుట్టాలైన రవితేజని పెళ్లి చేసుకోమని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ శ్రిత వినిపించుకోదు రవితేజ దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తాడు కానీ శ్రిత మనసు తెలిసాక రుక్మిణితో శ్రిత మనసు మార్చడం కష్టమని చెప్తాడు కథ కొనసాగుతుంది సారీ ఆంటీ నేను నిస్సహాయుడిని ఈ విషయంలో కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నా శ్రిత ఎప్పటికైనా మనసు మార్చుకుని పెళ్ళికొప్పుకుంటే పెళ్ళికొడుకుల లిస్టులో మొదట నా పేరే ఉండేలా చూడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదంతా నా తెలివి తక్కువ తరంతోనే జరిగింది అది రజనీని ప్రేమిస్తుందని తెలిసినప్పుడు తండ్రిలా నేను వ్యతిరేకించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదనుకుంటాను అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తున్నాడు కదా డాక్టర్గా ఒక హోదా ఎలాగో వస్తుంది కదా అనుకున్నాను బీదవాడైనా కష్టపడి పైకి వచ్చినవాడు కాబట్టి మన అదుపాగ్ఞలో ఉంటాడు అనుకున్నాను శృతినిచ్చి పెళ్లి చేసి పై చదువులకి ఫారెన్ పంపి అతడికి అంతస్తు ఆస్తి కల్పిస్తే అమ్మాయి సుఖపడుతుంది కదా ఇలా సాగాయి నా ఆలోచనలు నిజంగా మనుషుల్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది ఎలా జరిగిందో జరిగింది ఆ మిస్టరీ మనకు తెలియదు అంత మంచివాడు తీవ్రవాదుల్లో కలిసిపోయాడంటే ఇప్పటికీ నమ్మసఖ్యంగా లేదు అతడి ఇప్పుడు పోలీసు నిఘా ఉంది ఏ క్షణంలో అరెస్ట్ అవుతాడో ఎన్కౌంటరే అవుతాడో తెలియదు అలాంటి వాడిని ఇంకా నా కూతురు ప్రేమిస్తుందంటే ఎలా చూస్తూ ఊరుకోను నువ్వు చెప్పు రవి నాకేదైనా ఉపాయం చెప్పు ఎలా నా కూతుర్ని దక్కించుకోను డేలగా కన్నీళ్లు పెట్టుకుంది రుక్మిణి వర్రీ అవకండాంటి అంతా చక్కబడుతుంది కాలమే అంతా చక్కబెడుతుంది కాలం చక్కబెడుతుందన్న నమ్మకం నాకు లేదు కాలం నాకు శత్రువే అవుతుందేమో అని అనిపిస్తోంది లోపల లావా మరుగుతూ పేలబోతున్న అగ్నిపర్వతంలా ఉంది వాడి మీద పిచ్చి ప్రేమతో అది ఏ క్షణంలో నా కళ్ళ ముందు నుండి మాయమైపోతుందో మళ్ళీ ఎప్పటికీ జీవితంలో చూడనేమో అన్న భయం నన్ను వెంటాడుతోంది ఆమెను ఎలా అనునయించాలో తోచలేదు రవితేజకు ఆమె భయం నిరాధారం కాదని సాయంత్రం బిర్లా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఆవరణలో కూర్చున్నప్పుడు తెలిసింది మగవాళ్ళు మీరే ప్రేమించిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను అన్నప్పుడు ఆడదాన్ని నేను చేయలేనా ఏమీ చేయకుండా ఇలా పడి ఉండడం నాకెంత నరకంగా ఉందో తెలుసా ఏం చేయాలనుకుంటున్నారు ఆశ్చర్యంగా అడిగాడు అతడిని కలుసుకోవడమే నా జీవిత ధ్యేయంగా అతని కోసం వెతుకుతూ బయలుదేరుతాను ఎక్కడున్నాడో తెలియని వాడి కోసం ఎక్కడని వెతుకుతారు డిఎస్పి వెంకటరత్నం మా నాన్నగారికి మంచి ఫ్రెండు ఆయన్ని మళ్ళీ కలుస్తాను ఈసారి కరెక్ట్ అడ్రస్ ఇచ్చేదాకా బదలను రవితేజ లోపల నుండి ఎందుకో ఒక నిట్టూర్పు వెలువడింది ఇంత గాఢంగా ఒకరిని ప్రేమించిన శ్రిత మనసును తన వైపు తిప్పుకోమని సలహా ఇచ్చారు రామకృష్ణ అంకుల్ రుక్మిణి ఆంటీ అది ఎంత అసంభవం అసలు ఆ పని తను చెయ్యలేడు అది ప్రేమకే అపచారం బిర్లాలు కట్టిన ఈ పాలరా దేవాలయం ఉన్న ఈ గుట్టని కాలాపహాడ్ అంటారని చెప్పింది శ్రిత అక్కడి నుంచి చూస్తే సిటీ చాలా దూరం వరకు కనిపిస్తుంది పెద్ద పెద్ద మేడలు అపార్ట్మెంట్లు బొమ్మరిళ్లలా కనిపిస్తున్నాయి దగ్గరలోనే ట్యాంక్ బండ్ సాగర్ జలాలు ఆ జలాల మధ్య చరిత్ర సృష్టించిన తథాకథుడి విగ్రహం మౌనంగా ఉన్నారు ఏమిటి ఆలోచిస్తున్నారు మాటతో అతడి నిశ్శబ్దం భంగమైంది నేను ఇక్కడే పాటు ఉండే అవకాశమే ఉంటే నేనే మీ రజనీని వెతికి మీకు అప్పగించేవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ వారం రోజుల్లో వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేలోగా రజనీని వెతకడంలో నా వంతు సాయం నేను చేస్తాను శ్రిత కళ్ళల్లో కృతజ్ఞతాభావం తొణికింది ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని నా రియల్ ఫ్రెండ్గా ప్రకటించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమె గొంతు ఉద్విగ్నభరితమైంది ఉదయమే బయలుదేరారు శ్రీత రవితేజ అతనికి గోల్డ గోల్కొండ కోట చూపించడానికి తీసుకెళ్తున్నానని చెప్పింది శ్రీత నిజం చెప్తే అదో గొడవైపోతుందని తల్లి ఏడుస్తుంది బుద్ధులు చెప్పడం పేరుతో సుత్తి కొడుతుంది ఇదంతా దేనికని అబద్ధమాడేసింది కానీ ఆమె మనసు నిశ్చింతగా ఉండలేకపోయింది తల్లిని మోసం చేయడం తగదని మనసులో సలుపుతోంది ఈసారి కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు డిఎస్పీ వెంకటరత్నం ఇచ్చినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదని కేశంపేట పరిసరాలలోకి వచ్చేసరికి ఇంతకాలం తను పడిన ఆందోళనకి తెరపడుతున్నట్లుగా అనిపించింది శ్రీతకు చీకటి తెరలు చీల్చుకొని వెలుగురేఖలు వస్తున్నట్లుగా అనిపించింది కారులో అట్టహాసంగా ఊళ్ళోకి వెళ్ళి అందరి దృష్టిని ఆకర్షించే కంటే నేనొక్కదాన్ని నడుచుకుంటూ వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను సరే అలాగే చెయ్యండి ఊరి బయట కారాపాడు రవితేజ కారాపిన చోట పాతకాలం నాటి శివాలయం ఒకటి ఉంది ఆవరణలో చిన్న నందీశ్వరుడు గర్భగుడి తలుపులు తెరిచే ఉన్నాయి భక్తుల దర్శనార్థం శివాలయం చుట్టూ పచ్చని పంట ఉన్నాయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పచారు చేయసాగాడు రవితేజ శ్రిత ఒక్కతే ఊళ్ళోకి బయలుదేరింది రమణమూర్తి గారిల్లు ఎటు అని అడుగుతూ నాగలి భుజం మీద పెట్టుకొని పొలానికి వెడుతున్న ఒక రైతు నాలుగడుగులేస్తే ఎడం చేయి తట్టు ఒక సందు కనిపిస్తుంది ఆ సందు నుంచి పోతే పెద్ద బజారు వస్తుంది ఆడ ఎవరినడిగినా మూర్తిగారిల్లు చూపిస్తారు చాలా సీదాగా ఉంది శ్రిత అందుకే ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అదే కావలసింది శ్రితకు సందు దాటగానే కొంచెం విశాలంగా శుభ్రంగా ఉన్న రోడ్డు కనిపించింది ఒక కుర్రవాడు రవణమూర్తి ఇల్లు చూపించాడు బాగా పాతకాలం నాటి ఇల్లు ఆ వీధిలో అదే పెద్ద ఇల్లులా ఉంది అక్కడక్కడ పెచ్చులూడిపోయి సున్నం వేయక అలంకార శూన్యమైన ఆ ఇల్లు ఆ ఇంట్లో కాపరముంటున్న వాళ్ళ జీవితాలకు దర్పణం పడుతున్నట్లుగా ఉంది విశాలంగా ఉన్న ఆ ఇంటిని ఆవరణను చూస్తే ఒకనాడు బాగా బతికిన వాళ్ళని కాలం కలిసిరాక బీదరికం పాలయ్యారని అనిపిస్తుంది ఎదురెదురు గుమ్మాలు కావడం వల్ల తెరిచి ఉన్న తలవాక్లి నుండి లోపలి వరకు కనిపిస్తోంది కానీ మనుషులే ఎవరూ కనిపించడం లేదు అక్కడ గూడు కట్టిన నిశ్శబ్దాన్ని కోడిపెట్ట ఒకటి తన సంతానాన్ని సైన్యంలో వెంట పెట్టుకుని వచ్చి కో అంటూ చెదరగొడుతోంది చాలా చిన్న పిల్లలు గుడ్డులోంచి బయటికి వచ్చి రెండు మూడు రోజుల కంటే ఎక్కువై ఉండదు తెల్లటి ముఖములు గుడ్డలో దూది పెట్టి ప్రాణం పోసినట్టుగా ఉన్నాయవి భూమి మీద దొరికినట్టుగా చిన్ని చిన్ని కాళ్లతో గుణగుణ నడుస్తుంటే ముద్దొస్తున్నాయి తల్లి ఎక్కడికి పెడితే అక్కడికి కిచకిచలాడుతూ పరుగులు పెడుతున్నాయి ఎవరండి ఇంట్లో సమాధానం రాలేదు అసలు మనుషులు నలికిడే లేదు ముందున్న హాలంతా ఖాళీ గోడకున్న గూటానికి వ్యవసాయానికి సంబంధించిన తాళ్ళు ఎద్దుల మెడలో కట్టే గజ్జల దండలు చెన్నా కోలలు ఉన్నాయి ఒక పక్కన గోడకి చేలకి వేసే యూరియా సంచి ఉంది ఓ రెండు కుర్చీలు ఓ బెంచీ ఉన్నాయి అంతే అంతకు మించి సామాన్ ఏం లేదు ఇల్లు లోపలికి చాలా ఉన్నట్టుంది ఆ వెనక్కి ఎక్కడ ఉన్నారో ఏమో ఎవరిండి లోపల ఈసారి బిగ్గరగా పిలిచింది శ్రిత మళ్ళీ నిశ్శబ్దమే సమాధానమైంది కోడి మాత్రం తన గోల మానలేదు ఖోఖో అంటూ తన పిల్లల్ని పిలుచుకుంటూ తలుపు సందులో చెదలు ఉంటే ముక్కుతో పట్టిపట్టి తన పిల్లల నోటికి అందిస్తోంది చేసేదేం లేక కోడి పిల్లల్ని లెక్క పెట్టసాగింది చాలా పెద్ద సంతానమే ఇరవై దాకా ఉన్నాయవి అవి పెరిగి పెద్దయ్యేలోగా కాకులకు గద్దలకు ఎన్ని ఆహారం అవుతాయో తెలియదు తలుపు మీద ధనధన చప్పుడు చేస్తూ ఈసారి ఇంకా గట్టిగా పిలిపి పిలిచింది శ్రిత ఈసారి వినిపించినట్టుంది ఒక నడివయసు స్త్రీ కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఆమె వయసు యాభైకి దగ్గరగా ఉంటుందేమో రజని పోలికలు ఆమెలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి తెల్లగా అందంగా ఉంది సన్నగా నాజుగ్గా ఉంది శ్రితని ఒక విధమైన ఉద్విగ్నత చుట్టుముట్టింది ఏమీ మాట్లాడలేని స్థితికి లోనైంది ఎవరమ్మా ఆమె సౌమ్యంగా అడిగింది రజనీ రజనీ కోసం వచ్చాను హఠాత్తుగా నల్లమబ్బు కమ్మిన ఆకాశంలా అయింది ఆమె ముఖం ఆమె ముఖంలో ఏదో ఆందోళన కొట్టొచ్చినట్టుగా కనిపించింది వాడు ఇక్కడెందుకుంటాడు పట్నంలో ఉంటాడు పట్నంలోనా ఏ పట్నంలో హైదరాబాద్ అక్కడేం చేస్తున్నాడు డాక్టరీ చదువుతున్నాడు రజనీ హైదరాబాద్లో ఎక్కడుంటాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు ఆయన అడగండి ఆయన అంటే రజనీ తండ్రి గారు ఉన్నారా ఇంట్లో పొలం వెళ్ళారు వచ్చేస్తూ ఉంటారు ఆమె పేరు జయలక్ష్మి జయమ్మ అని పిలుస్తారంతా పల్లెటూరైన భర్త జయ అనే పిలుస్తాడు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా అదే పిలుపు జయలక్ష్మికి గుండెలో దడ బయలుదేరింది రజనీ సంగతి ఆ అమ్మాయికి అంతా తెలిసే వచ్చిందేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా రజనీ గురించి ఎవరేమడిగినా ఇదే సమాధానం చెప్తూ ఉంటుంది అందరికీ ఆ సంగతి తెలుసు కానీ తెలియనట్లుగా నటిస్తుంటారు పక్కకు వెళ్ళి నవ్వుకుంటారు ఏ రోజు ఏ వార్త వస్తుందోనన్న భయంతో పేపర్ తెప్పించడం కూడా మానేశారు నువ్వెవరివమ్మాయి మా రజని నీకెలా తెలుసు తెలుసండి క్లాస్మేట్వా నా పేరు శ్రిత హఠాత్తుగా ఎదురుగా పాము పిల్ల కనపడ్డట్టుగా ఉలిక్కి పడిందామే తన కొడుకు అలా అడవులు పట్టిపోవడానికి కారణం ఈ పిల్ల కదూ ఇంత అనర్థానికి కారణం ఈ పిల్ల ఇంకా ఏం జరగాలని ఈ పిల్ల వాడిని వెతుక్కుంటూ వచ్చింది వాడు ఏమైపోయాడో నిజంగా ఆమెకు తెలియదా రజనీ ఉన్నాడా అని అడుగుతోంది ఇదేం తమాషా తన పేరు వినగానే వివరణంగా మారిన ఆమె ముఖం చూశాక ఇక ఏం మాట్లాడాలో తోచలేదు శ్రిధకు ఎందుకు పనికిరాకుండా అయిపోయిన కొడుకు జీవితం తలుపుకు వచ్చి జయలక్ష్మికి దుఃఖం పొంగుకు రాసాగింది ఇక అక్కడ నిలబడలేనట్టుగా ఇంట్లోకి గబగబా వెళ్ళిపోయింది కనీసం ఆ అమ్మాయిని కూర్చోమని కూడా చెప్పలేకపోయింది రజని తండ్రి వచ్చేదాకా ఎలా గడపాలి కనీస మర్యాదగా ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమనైనా చెప్పలేదామే తన పేరు వినగానే ఆమె ముఖంలో కనిపించిన భావం ఇంత దూరం ధైర్యంగా వచ్చి ఇప్పుడు పారిపోతే బాగుండును అనేలా చేస్తోంది ఎండలో పడి వచ్చాడేమో రమణమూర్తి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ జయా చెంబుతో చల్లటి మంచినీళ్ళు పట్టుకురావే అని కేకేశాడు ఎండన పడి రావటం వల్ల గుమ్మం పక్క ఎవరు నిలబడింది గమనించలేదు జయలక్ష్మి నీళ్లు తెచ్చేసరికి గోడ దగ్గర నిలబడిన శ్రిత ఆకృతి నెమ్మది నెమ్మదిగా కనిపించసాగింది భార్య చేతి నుండి నీళ్ల చెంబందుకుంటూ ఎవరు ఎవరు అమ్మాయి అన్నట్టుగా కళ్ళతో ప్రశ్నించాడు ఆయన చెంబెత్తి గటగట నీళ్లు తాగి ఖాళీ చెంబు చెంబందుకొని నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది జయలక్ష్మి మూర్తి మళ్ళీ శృతముఖంలోకి చూశాడు ఆమె ఎంత సింపుల్గా ఉన్నా చదువు సంస్కారం ఉన్నదానిలాగే కాదు ఐశ్వర్యంలో పుట్టి పెరిగే వాళ్ళకి సహజంగా అబ్బే ఒక టీవీ కళ కనిపించాయి ఎందుకో ఎందుకోగాని తన కొడుకు ప్రేమించిన పిల్లేమో అనిపించింది ఆయనకు ఏమ్మా సౌమ్యంగా అడిగాడు నా పేరు శ్రిత అండి రజనీ గురించి తెలుసుకుందామని వచ్చాను ధైర్యం చేసి అంది శ్రిత ఏముందమ్మా తెలుసుకోవడానికి అంతా సర్వనాశనం అయిపోయింది కదా ఆయన గొంతు అతి బరువుగా ధ్వనించింది మాకంటే మీ నాన్నగారికి బాగా తెలుసు కదమ్మా వాడి జాతకాన్ని రాసిందే ఆయన కదా మా నాన్న మా నాన్న ఏం చేశాడు శ్రితముఖం పాలిపోయింది ఏం చేశాడో ఆయనైతేనే బాగా చెప్తాడు కదమ్మా ఈ కుట్రలో ఆయనకి భాగం ఉందని నాకు తెలియదు భాగం కాదు ఈ కుట్రకు సూత్రధారే ఆయన ఎందుకు ప్రేమించావమ్మా వాడిని నీ ప్రేమ వాడికి వినాశనాన్ని తెచ్చిపెట్టింది కదా నీ ప్రేమ వాడిని అడవుల పాలు చేసింది కదా శ్రీతకు నవనాడులు కృంగిపోయినట్టయ్యాయి ఎలాగో శక్తి కూడా తీసుకుంటూ అంది మా నాన్నకి నా ప్రేమ వ్యవహారం నచ్చని మాట నిజమే కానీ ఆయన మరీ అంత దుర్మార్గుడు కాదండి మీరెక్కడో పొరపడి ఉంటారు కూతురు సుఖం కోసం ఎంతకైనా తెగించే తండ్రులు ఉన్నారమ్మా ఈ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతురాలివి ఒక నిరుపేదను ఎందుకు ప్రేమించావు శ్రీమంతులు దరిద్రులను ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఒక మజ్ను కథ ఒక అనార్కలీ సలీం కథ చెప్పడం లేదా నిన్ను ప్రేమించిన తప్పుకు ఎవరూ ఎవరికీ వేయని శిక్ష నీ తండ్రి నా కొడుక్కి వేశాడు నిశ్చింతగా అందరితో జీవించే అవకాశాన్ని కాలరాచాడు పోలీసులకు లంచమిచ్చి నక్సలైట్ అన్న ముద్ర వేసి అరెస్ట్ చేయించి చిత్రహింసలు పెట్టించాడమ్మా మీ నాన్న వాణ్ణి జీవోత్సవంగా మార్చి ప్రాణం ఉందో లేదో అన్న స్థితిలో తెచ్చి ఊరవతల ముళ్ళ చెట్ల మధ్య పారేసిపోయారమ్మా పోలీసులు వాడిని బతికించుకోవడం కోసం డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేశాను వాడిని బతికించుకున్న సంతోషం మిగలకుండా మళ్ళీ పోలీసులు రేసుకుక్కల్లా తరిమారు వాడు పారిపోయి అన్నల దగ్గర తలదాచుకోక తప్పలేదు తల తలదాచుకున్నాడా తాను తుపాకీ చేత పట్టాడా ఏం పట్టాడో మాకేం తెలుస్తుంది చెప్పు ఆ భగవంతుడికి తెలుసు ఊరవతల షికారుగా వెళ్ళిన వాడిని పోలీసులు తరుముతుంటే భీమయ్య అనే వాడితో కలిసి పారిపోయాడని తెలిసింది వాడు పారిపోయి బతికిపోయాడేమో కానీ పోలీసుల వేధింపులతో మేం చేస్తున్నాం వాడి సంగతులు ఏమీ మాకు తెలియదు పోలీసులు మాత్రం ఎక్కడ నక్సలైట్లు వినాశనానికి పూనుకున్నా మా వాడి పేరు పత్రికలకి ఇస్తున్నారు ఆయన ఇక్కడికి రావడం లేదా అసలు రావడం లేదు ఈ చుట్టుపక్కల వార్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని ఈ ఊళ్ళో పోలీస్ క్యాంప్ పెట్టారు రజనీ ఎక్కడున్నాడో మీకు చూచాయిగా అని తెలియదా ఆమెలో ఆశ తెలియదు తెలిసినా చేసేదేముంది ఆయన నిస్పృహతో నిట్టూర్చాడు చేసేది ఏముందని నిస్పృహ చెందితే ఎలా ఆయనకి నచ్చ చెప్పి పోలీసులకు లొంగిపోయేలా చేసి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావచ్చు కదా అంకుల్ ఆవేశంలో ఒక ప్రమాదకరమైన దారి ఎన్నుకున్నప్పుడు ఆ దారి నుండి వెనక్కి మరల్చి సురక్షితమైన దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది కదా ఈ ప్రపంచంలో వాడికి సురక్షితమైన చోటు ఉంటే కదా వాడు కనిపిస్తే చాలు కాల్చివేసేలా ఉన్నారు పోలీసులు ఒక విధంగా వాడికి ఆ అడవే సురక్షితం బయటికి వస్తే వాడికి జీవితం అంపసయ్య అవుతుంది కాదంకుల్ ఒక మనిషి స్వేచ్ఛగా జీవించే హక్కును హరించే అధికారం పోలీసులకే కాదు ఎవ్వరికీ లేదు మనం న్యాయం కోసం పోరాడదాం నిష్కారణంగా ఒక మనిషిని వేధించే అధికారం ఎవరిచ్చారు ఈ పోలీసులకి మూర్తి శుష్కహాస్యం చేశాడు న్యాయం కోసం పోరాడతావా నీ ఆర్గ్యుమెంట్ వినడానికి ఒక న్యాయస్థానం ఉండాలి కదా ఒక జడ్జి ఉండాలి మాలాంటి వాళ్ల కోసం న్యాయస్థానం తలుపులు మూసేసి ఉంటే నువ్వేం చేస్తావు నేను తెలిపిస్తాను శ్రిత ఆవేశంగా అంది వద్దు నువ్వేమీ చెయ్యొద్దు నువ్వేం చేసినా వాడి మెడకు ఉరితాళ్లు పెరిగినట్టే అవుతుంది నువ్వు మా కోసం వాడి కోసం చేయాల్సింది ఒక్కటే ఎలా వచ్చావో అలా ఇంటికి వెళ్ళిపోయి మీ నాన్న చూపిన సంబంధం చేసుకొని ఒక ఇంటి దానివైపోతే వాడికి నువ్వు ప్రాణభిక్ష పెట్టినట్లవుతుంది తల్లి సీత కొద్ది క్షణాలు కొయ్యబారిపోయినట్టుగా మాట పడిపోయిన దారిలా అయిపోయింది వాడి జీవితం వక్రించిందే నీ వల్ల నువ్వు ప్రేమించడం వల్ల నిజంగా నీకు వాడి మీద ప్రేమ ఉందనుకుంటే వాడి జీవితానికి మృత్యుగీతంగా మారకు అంకుల్ శరాఘాతం తినట్టుగా పిలిచింది శ్రీత కఠినంగా మాట్లాడుతున్నానని నాకు తెలుసు కానీ తప్పడం లేదు వాస్తవం ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తాను నాకు నీకంటే నా కొడుకు ముఖ్యం వాడు నక్సల్ నక్సల్స్లో కలిసిన దొంగల్లో కలిసినా వాడు బతికి ఉండడం నాకు ముఖ్యం వాడు లేడన్న వార్త మా చెవిన పడకముందే మేం వెళ్ళిపోగలిగితే చాలు మూర్తి గొంతు వృద్ధం కాగా ఉత్తరీయంతో కళ్ళొత్తుకున్నాడు శ్రీత సర్వశక్తుల్ని కూడదీసుకుని దృఢంగా అంది నేను రజనిని ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను ఈ జన్మే ఈ జన్మకే కాదు జన్మజన్మలకి ప్రేమిస్తుంటాను కానీ ఒక్కటి చేయగలను మీకోసం రజని బతికి ఉండడం కోసం అది నేను ఈ ప్రపంచం నుండి తప్పుకోవడం బతికి ఉంటే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేను ఈసారి చేష్ట్రుడికి చూడడం వంతైంది ఈ ప్రపంచంలో ప్రేమ ముందు ఓడిపోనిది తలవంచనిది ఏదైనా ఉందా మృత్యువు సైతం తలవంచనిది ఒక్క ప్రేమకేనేమో రవితేజ వాచి చూసుకున్నాడు శ్రిత ఊళ్ళోకి వెళ్ళి గంట గడిచిపోయింది ఆమె రజని తల్లిదండ్రుల్ని కలుసుకుందా ఏం జరిగి ఉంటుంది ఈ సస్పెన్స్ విడిపోవాలంటే శ్రిత రావాలి మరో గంట గడిచింది చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి సైతం బోర్ కొట్టసాగింది రవితేజకు శ్రిత వాళ్ళని కలుసుకోగానే తనని మర్చిపోయిందా ఏమిటి అనుకున్నాడు కార్ లాక్ చేసి ఊళ్ళోకి బయలుదేరాడు ఒక ఆయన చెప్పిన గుర్తులు పట్టుకొని నేరుగా మూర్తిలు చేరుకున్నాడు శ్రిత ఒక్కతే హాల్లో కూర్చుని ఉంది ఏం జరిగింది రజనీ సంగతులు ఏమైనా తెలిసాయా అతడి పేరెంట్స్తో మాట్లాడావా శ్రిత చెప్పింది ఏం జరిగిందో లోపల ఎవరో ఘర్షణ పడుతున్నట్లుగా వినిపించింది మనం నిష్కర్షగా చెప్తే వెళ్ళిపోతుంది కానీ ఆత్మహత్య చేసుకుంటుంది అంత పిచ్చిగా ప్రేమిస్తోంది వాడిని ఆ పిల్ల ప్రాణం బలిగొన్నాక మనం మనశ్శాంతితో ఉండగలమా అలాగని ఒక నిప్పుల కుంపటిని గుండెల మీద మోయాలంటావా నా గుండెలో చిచ్చురగలడానికి కారణమైన ఆ పిల్లను ఇంకొక క్షణం భరించే శక్తి నాకు లేదు తన ప్రేమ ఒకరి గుండెలో చిచ్చు రేపుతుందని మరొకరిని అడవుల పాలు చేస్తుందని ఆ పిల్లకు తెలియదు కదా మనం వెళ్ళిపోమ్మంటే అభిమానవతి గనక వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు కనిపించకుండా తిరిగినాను రోకాలకే శ్రితపోతుంది పోనివ్వండి మన కడుపులో చిచ్చు పెట్టిన ఆ తండ్రికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అప్పుడు మనకు ఆ తండ్రికి భేదం ఉండదు కదా ఇంత చెడ్డగా ఎలా మాట్లాడుతున్నావు జయ గీతోపదేశం మొదలు పెట్టకండి ఇప్పటికీ నా కడుపు రగిలిపోతోంది ఆ పిల్లను వెంటనే పంపించి వేయండి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని వాడి ఊసు ఎత్తొద్దని చెప్పండి చెప్పాను దానికి జవాబుగా ఆత్మహత్య చేసుకుంటానంది అంత పిచ్చిగా ప్రేమిస్తోంది వాడిని ముందు ఆ శనిని వెంటనే పంపించేయమంటే పిచ్చి ప్రేమ అది ఇది అని మురిసి ముక్కలవుతున్నారేమిటి ఆవిడ గొంతు పెంచి అర్చినట్టుగా అంది నా వల్ల కాదు అంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టడం మీ వల్ల కాకపోతే నేను చెప్తాను మాటలతో వెళ్ళకపోతే చీపురు తిరిగేసి మరీ చెప్తాను ఆ పిల్లను చూస్తే నాకంత మండుకొస్తోంది వద్దు వాడి గురించి ఎంతో ఆతృతపడుతూ వచ్చింది అవమానించి పంపడం భావ్యం కాదు అయితే నెత్తిన కూర్చోబెట్టుకుంటారా నెత్తిన కూర్చోబెట్టుకుంటానని కాదు అంత దూరం నుండి వచ్చిన ఆమెకు కనీస మర్యాదగా ఆతిథ్యం ఇవ్వకుండా పంపడం గృహస్థు మర్యాద కాదు కదా ఉదయం ఎప్పుడు బయలుదేరిందో గ్లాసుడు పోసి ఇవ్వు ఇచ్చొస్తాను కాసేపటి తర్వాత మూర్తి చెంబుతో నీళ్లు గ్లాస్తో పాటు తీసుకొచ్చాడు అక్కడున్న రవితేజని ప్రశ్నార్థకంగా చూశాడు నా స్నేహితుడు రవితేజ ఇద్దరం కారులో వచ్చాం కారులో ఊళ్ళోకొచ్చి అందరి దృష్టి ఆకర్షించడం ఎందుకని కారు ఊరి బయటే పెట్టి నేనొక్కదాన్ని నడుచుకుంటూ వచ్చాను మూర్తి పాల గ్లాసు శ్రితకి అందించి లోపలికి వెళ్ళి మరో గ్లాసులో పాలు తెచ్చి రవితేజకి ఇచ్చాడు పాలు తాగుతున్న రవితేజ పాలకమ్మదనానికి ముగ్ధుడైపోయాడు ఏం పాలివి అంకుల్ గేదె పాలేనా పాలే ఇంత కమ్మటి పాలు తాగడం నా జీవితంలో ఇదే మొదటిసారి మీవి గేదెల అంకుల్ గేదెలు కాదు మామూలు చెలక గేదెలే సరిగ్గా మేత అందక బక్క చిక్కిన గేదె పాలు ఇంత కమ్మటి చిన్నప్పటి నుండి వెన్న తీసిన ప్యాకెట్ పాలు తాగి ఉంటారు ఇవి వెన్న తీయని పాలు ఈరోజు పిండిన పాలు పోతే మట్టి కుండలో కుంపట్లో పిడకలు రాజేసి సన్నటి సెగ మీద మరగ కాచిన పాలు ఎర్రక కాచిన పాలకి ఆ కమ్మదనం వస్తుంది చెప్పాడు మూర్తి మీరెప్పుడు పల్లెలకి వెళ్ళలేదా ఇతడి పేరెంట్స్ ముప్పై ఏళ్ళ క్రితమే అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు ఈయన అక్కడే పుట్టి పెరిగారు పల్లెటూళ్ళేం ఖర్మ మన దేశమే సరిగ్గా తెలియదు అలాగా ఆయన యాసగా మాట్లాడుతుంటే అదంతా స్టైలేమో అనుకున్నా శ్రిత ఏదో మాట్లాడుతోందే గానీ గుండెలో ఏదో దడగానే ఉంది కడుపు మంట పట్టలేక ఆమె బయటకు వచ్చి అరుస్తుందేమోనని పరిస్థితి తేలికపరిచే ఉద్దేశంతో రవితేజ కూడా ఏదో మాట్లాడుతున్నాడే కానీ అతడికి ఇందాకటి వాళ్ళ ఘర్షణ చెవిలో ప్రతిధ్వనిస్తోంది రజనీ సంగతులు ఏవీ తెలియదంటున్నారు కానీ వాళ్ళేదో దాస్తున్నారనిపించింది అతడికి తెచ్చిపెట్టుకున్న కబుర్లు ఎంతోసేపు సాగలేదు కాసేపు నిశ్శబ్దం ఉండి చేసేదేమీ లేద లేదన్న నిస్పృహతో శ్రిత మనం మీకు బయలుదేద్దామా అన్నాడు చివరికి ఇంత దూరం వచ్చి రజనీ గురించి తెలుసుకోకుండా ఎలా వెళ్ళేది తెలిసింది కదా అతడు అజ్ఞాతంలో ఉన్నాడని వీళ్ళకంతకు మించి ఏం తెలియదన్నారు కదా అతడి గురించి పూర్తి సమాచారం తెలిసే వరకు ఇక్కడి నుంచి కదల్చదల్చుకోలేదు కార్ తీసుకుని నువ్వు వెళ్ళిపో రవితేజ కట్టుగుడ్డలతో వచ్చి ఇక్కడే ఉండిపోతుందట అది పొయ్యిలో పడ్డ ఉప్పుల ఇంటావిడ చిటపట్లాడిపోతుంటే ఆశ్చర్యమనిపించింది రవితేజకు తలమునకలుగా పడ్డ పడ్డవాళ్లకి ముందు వెనుకలు ఆలోచించే శక్తి నశిస్తుందో లేకపోతే ప్రళయం విరుచుకు పడిన ఎదుర్కొనే శక్తి వస్తుందో నేనొక్కడినే తిరిగి వెళ్తే అక్కడ నా పరిస్థితి ఊహించావా నీ గురించి ఆంటీ అడిగితే నేనేం చెప్పాలి ఏదో ఒకటి నీకు తోచింది చెప్పు నీకేమైనా అతను అతడెక్కడో అడవుల్లో ఉద్యమంలో పనిచేస్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోరవి అతడు ఉద్యమం చేత ఆకర్షితులే వెళ్ళలేదు పోలీసులు రేచుకుక్కల్లా తరుముతుంటే ఎటూ దారిలేక పారిపోయాడు అతడు ఎప్పుడో ఒకనాడు ఇక్కడికి రాకుండా పోడు అతడు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండకుండా పోతే నా అన్వేషణ నా నిరీక్షణ అంతా వృధానే కదా అతడు ఒక్కసారి చూశాక నేనేమైపోయినా పర్వాలేదు నేను క్షేమంగా వెళ్ళడం నీకు ఇష్టం లేదా మీ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నా కాళ్ళు చేతులు శుభ్రంగా విరిచేస్తారు భయం భయంగా ముఖం పెట్టి చిన్న పిల్లాడిలా అతడన్న తీరికి శృతముఖంలో నవ్వు కదిలింది సరే నేను చిక్కుల్లో పడేయడం నాకు భావ్యం కాదు నీ కోసం ఇప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేస్తాను ఇక్కడికి మళ్ళీ వచ్చి ఏం చేస్తావమ్మా ఈ ఊళ్ళో పోలీస్ క్యాంప్ ఉంది వాడు అసలు ఇటువైపు రాడు అన్నాడు మూర్తి క్యాంప్ ఎన్నాళ్ళు ఉంటుంది కొద్ది రోజులు పోతే ఎత్తేస్తారు అప్పుడైనా కన్నవాళ్ళని చూడ్డానికి రాడా అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకపోతే ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్న దాన్ని అవుతాను రజనీని పట్టుకోవాలంటే నాకు ఇంతకంటే మార్గం కనిపించడం లేదండి నువ్వు వస్తావు సరే మీ నాన్న గురించి ఆలోచించావా ఆయన పోలీసుల్ని వెంట పెట్టుకుని వచ్చి మా మీద దాడి చేస్తాడేమో అప్పుడు నువ్వే కాదు మేం కూడా చిక్కుల్లో పడతాం పోలీసులు మా ముసలివాళ్లను పట్టుకుపోయి ఘాటైన ఆతిథ్యం ఇచ్చినా ఆశ్చర్యపడ్డక్కర్లేదు అంకుల్ మీరు కొంచెం గొప్ప మనసు చేసుకుంటే నా సమస్య ఒక సమస్య కాదు శ్రిత ప్రాధేయపూర్వకంగా ఉంది గొప్ప మనసు అంటే అది ఎలాగమ్మా నన్ను పాటు మీ ఇంట్లో దాచలేరా దాచడమా ఆయన విస్తుపోయి చూశాడు అది నేరం కదా అంత తప్పుడు పని నేనెలా చేస్తాననుకున్నావు నేరం అనుకుంటే నేరం సహాయం అనుకుంటే సహాయం ఇది సహాయం అనుకున్నా అది చెయ్యకపోతే నా ధర్మానికి ఏమీ భంగం వాటిలదమ్మా నేను మీకు పరాయి పిల్లని అనుకుంటున్నారేమో ఒక విధంగా మీ కొడుకుతో మానసికంగా ముడిపడ్డదాన్ని అంటే మీ కోడలనన్నమాట మీరు నిజంగా ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళైతే మీ కోడల్ని ఆదుకోవాలి కదా ధర్మం తెలిసిన వాళ్ళు బాహ్య బంధాల కంటే మనోబంధాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారనుకుంటా ఇదెక్కడి ధర్మ సూక్ష్మం కనిపించని బంధాలతో కాళ్లకు బంధాలు వేయాలని చూస్తుందా ఆ పిల్ల డబ్బున్న పిల్ల ఏది పడితే అది మొండిపట్టు పట్టే రకమనుకున్నాడు మనసు గురించి మనోబంధాల గురించి మాట్లాడుతున్నదంటే ఆమెను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు సిటీకి తిరిగి వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది నిజంగా వాళ్ళు గోల్కొండ కోట చూడ్డానికే వెళ్లారనుకున్న రుక్మిణి మీ డాడీ వచ్చారు నీ గురించి అడిగితే ఇలా గోల్కొండ కోట చూపించడానికి రవితో వెళ్ళిందని చెప్పాను అన్నది శ్రిత ఏం మాట్లాడలేదు రవి నిన్న ఆయనకి పరిచయం చేస్తాను ఆయన గదిలో రెస్ తీసుకుంటున్నారు మరి కాసేపట్లో వస్తారు ఆకలిస్తోంది ముందు అన్నం పెట్టు మమ్మీ అలసటగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది శ్రిత రవి కూడా కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చి కూర్చున్నాడు రుక్మిణి వడ్డిస్తూ రామదాసు బందీఖానా చూసారా లేదా అని అడిగింది అవి చూసారా ఇవి చూసారా అని రుక్మిణి అంటుంటే శ్రిత ఇదివరకు ఒకసారి గోల్కొండ చూసింది కాబట్టి ఏదో సమాధానం చెప్పగలిగింది కానీ రవి పెదవి విప్పితే ఒట్టు ఏం మాట్లాడితే ఏం తప్పు దొరుకుతుందో తాము కిల్లా చూడ్డానికి వెళ్ళలేదు కేశంపేటకు వెళ్ళామని తెలుస్తుందేమని భయం భోజనం ముగించొచ్చి హాల్లో కూర్చున్నారు ఇద్దరు ఒక గంట నీతో గడిపి నేను వెళ్ళిపోతాను శ్రిత మళ్ళీ ఎప్పటికి కలుసుకుంటామో మీరిద్దరూ పార్క్లో కలుసుకునే వాళ్ళమని చెప్పావు కదా పార్కు దగ్గరేనా ఇక్కడికి వెళ్దామా దగ్గరే వెళ్దాం రవిని తీసుకుని పార్కుకు వెళ్తున్నానని శ్రిత చెప్పేసరికి రుక్మిణి ముఖం సంతోషంతో అయింది ఎంత చక్కగా కలిసిపోయారు ఇద్దరు అప్పుడే ఎంత అన్యోన్యంగా కనిపిస్తున్నారు ముఖ్యంగా ఆ అబ్బాయిని మెచ్చుకోవాలి శ్రితను ఎంతగా తన వెంట తిప్పుకుంటున్నాడంటే అతడి దగ్గర ఏదో మంతదండం ఉందేమో అనిపిస్తోంది నిజంగా ఇతడు స్థితకు తగిన భర్త ఆయన చూస్తే చాలా సంతోషిస్తాడు అరే ఆయనకి పరిచయం చేయలేదు కదూ కొంచెం ఆగుశ్రీ మీ డాడీకి రవిని పరిచయం చేస్తాను డాడీ పడుకున్నారేమో కదమ్మా పార్క్ నుండి వచ్చాక అలాగే పరిచయం చేద్దు కానీ కాదు కాదు మీరు వచ్చేసరికి ఆయన బయటకు వెళ్ళిపోతారేమో ఇప్పుడే పరిచయం చేస్తాను రుక్మిణి గబగబా పైకి వెళ్ళి డీకేను కిందకి తీసుకొచ్చింది పరస్పరం అయ్యాక కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కూర్చున్న రవితేజ లేచి ఇక వెళ్దామా శ్రిత అన్నాడు శ్రిత మౌనంగా తలూపింది పక్క పక్కనే నడిచిపోతున్న ఆ ఇద్దరిని కళ్ళు ఇంతింత చేసుకొని చూశారు దివాకర్ దంపతులు ఎన్నాళ్లకి శ్రిత తమకి సంతోషం కలిగించే పని చేస్తోంది అనుకున్నారు ఎలా ఉన్నాడు అబ్బాయి రుక్మిణి అడిగింది అందం విషయానికి వస్తే మన శ్రిత కంటే అతడికే రెండు మార్కులు ఎక్కువ పడేలా ఉన్నాయి అందమే కాదు గుణం కూడా మంచిదే ఎంత మంచివాడు కాకపోతే శ్రిత గురించి అన్ని సంగతులు తెలిసి కూడా ఆమెతో ఇంత ఇదిగా కలిసిపోయాడంటే శ్రీ ఊ అనడమే తరువాయి భూదేవి అంత అరుగు ఆకాశమంత పందిరి వేసి వైభవంగా వివాహం జరిపిస్తాను అతడు అమెరికా వెళ్ళిపోయేలోగానే పెళ్లి చేసి పంపించేస్తే హాయిగా ఊపిరి పీల్చుకుంటాను అబ్బా మరీ అంత తొందర అయితే ఎలా వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లని చూడొద్దా వాళ్ళు ఓకే అనొద్దా అవన్నీ క్షణాలలో జరిగిపోతాయి సీత ఊ అంటే చాలు నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అందరూ అబ్బురంగా చెప్పుకునేలా దాని పెళ్ళి ఎంత ఘనంగా జరిపిస్తానో చూడు డీకే ఊహలకే కాదు రుక్మిణి ఊహలకి రెక్కలు చేస్తున్నాయి ముందు ఈ విషయం రామకృష్ణకు చెప్పాలి వాడికి థ్యాంక్స్ చెప్పాలి వాడు ఇంత చక్కటి సంబంధం చూపకపోతే ఇదంతా జరిగేదే కాదు అంటూ ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు నంబరు కలిపి అవతల ఫోన్ ఎత్తగానే హలో నేను దివాకర్ని మాట్లాడుతున్నా అన్నాడు మీరా అన్నయ్య రాము లేడా అమ్మ ఆయన అరగంట క్రితమే బయటకు వెళ్ళాన వెళ్ళారన్నయ్య ఆయన సెల్కి చేసి నేనే చెప్తానమ్మా డీకే ఫోన్ పెట్టేసి జేబు నుండి సెల్ తీశాడు అతడిలో ఉత్సాహం పట్టసక్యం కానట్టుగా పరుగులు తీస్తోంది చాలా రోజుల తర్వాత పార్కులో అడుగుపెడుతున్న శ్రితకి ఎందుకో దిగులు దిగులుగా అనిపించింది ఆమెకెంతో ఇష్టమైన గుల్మోహర్ చెట్టు పువ్వులన్నీ రాల్చేసి కొత్త చివుళ్లతో కొత్త కొమ్మలతో విస్తరించే ప్రయత్నంలో బిజీగా ఉంది దట్టంగా ఆకులతో ఆకుపచ్చని గొడుగులా ఉంది ఆ గుల్మోహర్ చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చుని నవల చదువుకోవడం అంటే తనకెంత ఇష్టమో అన్నింటి మీద ఇష్టం పోయినట్టే ఇప్పుడు నవలల మీద కూడా ఇష్టం పోయింది ఆ చెట్టుని ఆ బెంచిని చూస్తుంటే గుండెలో విషాదం సుళ్ళు తిరిగినట్టుగా అవుతోంది రజనీతో పరిచయం కావడానికి ఈ బెంచి సూత్రధారి అయింది ఇక్కడే తమ ప్రేమ పుష్పించింది ఫలించక ముందే వాడిపోయింది ఆ చెట్టు పేరేమిటో తెలియదు కానీ పసుపచ్చగా చిన్న బాకాల సైజులో పువ్వులు పూసే ఆ చెట్టు మొదల నానుకొని రజనీ చదువుకుంటుండేవాడు అక్కడికి తను వెళ్ళి డిస్టర్బ్ చేసి విసిగించేది ఏమిటో ఈ పచ్చ పువ్వుల చెట్టుకి పువ్వులు లేవు అన్ని ఆకులే ఉన్నాయి దాని నడ్డి కొంచెం వంగి కుబ్జలా ఉంది నిండా పువ్వులు పూసినప్పుడు మాత్రం దాని అందం దాని హొయలు పట్టసఖ్యం కానట్టుగా ఉండి పసుపు చీర కట్టుకున్న కొత్త పెళ్లి కూతురిలా ఉంటుంది ఇప్పుడేవి ఆ పూలన్నీ అన్నీ రాలిపోయాయి తన ప్రేమలాగే తనెప్పుడు కూర్చునే గుల్మహర్ చెట్టు కింద కాకుండా పచ్చని పరుపులో ఉన్న పచ్చికలో రవితేజతో కూర్చుంది శ్రీత రవితేజ మౌనంగా పార్కు అందాలని పార్కుకు వస్తున్న వాళ్ళని చూస్తున్నాడు కాసేపటికి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ నెక్స్ట్ కార్యక్రమం ఏమిటి శ్రీత అని అడిగాడు కేశంపేట వెళ్ళి రజని వచ్చినప్పుడు పట్టుకోవడమే పట్టుకోలేకపోతే అతడిని నేను పట్టుకోలేకపోతే జీవితంలో నేను ఓడిపోయినట్టే లెక్క నేను ఓటమిని భరించలేను కాబట్టి నాకు ఆత్మహత్య శరణ్యమవుతుంది శ్రిత రవితేజ విచలితంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మన స్నేహానికి గుర్తుగా ఒకటి అడుగుతానిస్తావా ఏమడుగుతావు ఆత్మహత్యకు తలపడద్దనేనా కానీ రవి రజనీ లేని జీవితాన్ని నేను ఊహించలేను నాకు రజనీ కావాలి రజనీతో గడిపే జీవితం కావాలి అది దొరకనప్పుడు నా జీవితం నరకంతో సమానం ఆ నరకం నుండి నాకు విముక్తి కలిగించేది ఆత్మహత్య ఒక్కటే నా నుండి మాట తీసుకుని జీవితమంతా నరకంలో మగ్గిపోమని చెప్తావా చెప్పు రవి నేను నిత్య నరకం అనుభవించడం నీకు ఇష్టమేనా ఇష్టమైతే చెప్పు స్నేహితుడిగా నువ్వు నా కోసం ఏమైనా చేయగలిగినప్పుడు నేను నీ కోసం మాత్రం చేయలేనా చేస్తాను ప్రేమంటే ఏమిటో ప్రేమలో ఎంత ఆర్తి ఉంటుందో ఎంత తపన ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది రవితేజ ముఖంలో విషాదం అలముకుంది రజనీ మీద నీకున్న ప్రేమను చూస్తుంటే నేను ఓవైపు ముగ్ధుణ్ణవుతున్నాను నీ ప్రేమను ఇంతగా పొందిన రజని అదృష్టానికి ఈర్ష్యపడుతున్నాను అదృష్టం అదృష్టం వెనుక నీడలా దురదృష్టం కలిసి వస్తాయేమో అన్నట్లుగా అతడు నీ ప్రేమను పొంది జార విడుచుకొని దురదృష్టవంతుడయ్యాడు కానీ శ్రిత ప్రేమ ఒక్కటే జీవితం కాకూడదు జీవితంలో ప్రేమ ఒక భాగం కావాలి ఆ భాగం ఏ కారణం చేతైనా శూన్యమైతే ఆ శూన్యాన్ని నింపుకోవడానికి ప్రపంచంలో చాలా దారులున్నాయి ఈ ప్రపంచంలో దీనులు దుఃఖితులు ఎందరో ఉన్నారు వాళ్ళ ఉద్ధరణలో వాళ్ళ సేవలో గడపవచ్చు కదా నీ ప్రేమను ఈ విధంగా డైవర్ట్ చేయడం వల్ల నీకు మనశ్శాంతి తప్పకుండా దొరుకుతుంది ఊరికే రాలిపోయే జీవితాన్ని నలుగురు కోసం ఉపయోగించడంలో ఎంత నిండుదనం ఎంత ఆనందం ఉంటుందో నువ్వే చూస్తావు సన్యాసినై ఏవో సంస్థలో ఆశ్రమాలో స్థాపించి ఈ జనానికి సేవ చేయడం అన్నది నాకు ఊహించుకోవడానికే ఎలాగో ఉంది ఆ సేవాభావం హృదయంలో పువ్వులో సుగంధంలా సహజంగా ఉద్భవించాలి ఇలా ప్రేమ భగ్నమై దీనులు దుఃఖితుల మీద జాలి వర్షం కురిపించేది కాకూడదు ఈ సేవలు ఉద్దరణలు నా మనస్తత్వానికి సరిపడవు రవి అది నీ ఇష్టం ఆత్మహత్యకు మాత్రం తలపెట్టకు జీవితంలో దాన్ని మించిన పిరికితనం ఇంకొకటి లేదు ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం కాదు నిరాశ నిస్పృహలన్నవి హిమాలయాలంతా బరువైనవి వాటి కింద నలిగి నలిగి ఇక నలగడం చేతకాక తీసుకునే నిర్ణయం ఆత్మహత్య నేను ఆత్మహత్య చేసుకున్నానని విన్న రోజు నువ్వు బాధపడొద్దురవి నా మనసులో ఎంతటి బడబాన్లం మరుగుతోందో క్షణక్షణం అది నన్నెంతగా కాలుస్తోందో మాట పూర్తి చేయలేని శ్రిత కళ్ళ నిండా నీళ్లు రవితేజ ఎంతగా కదిలిపోయాడో శ్రిత చేతులు పట్టుకుని అతడి చేతులు వణుకులోనే తెలుస్తోంది శ్రిత నుండి బయలుదేరిన విషాదపు తుఫాన్ రవిని చుట్టుముట్టినట్లయింది అతడి హృదయం ఎంతగా కదిలిపోయిందో లైట్ల వెలుగులో చమక్కమని అతడి తడి చెప్తోంది పొద్దున్నే చిన్నమ్మగారు యాడికెళ్ళినారమ్మా శ్రిత గది చిమ్మటానికి పని పనిమనిషి చిన్ని గది చిమ్మి తడిబట్ట తుడిచొచ్చి అడిగింది రుక్మిణిని చిన్ని రోజు ఆరు గంటలకు పనికొస్తుంది వస్తూనే ముందు పై గదులు చిమ్మి తుడిచొస్తుంది ఆమె వెళ్ళినప్పుడు శ్రిత మంచి నిద్రలో ఉంటుంది ఏడైతే కానీ లేవదు కాలేజీకి సెలవు రోజైతే ఇంకాసేపు ఎక్కువే పడుకుంటుంది గత పదేళ్లుగా ఆ ఇంట్లో పనిచేస్తున్న చిన్నికి శ్రిత దినచర్య బాగా తెలుసు ఆమె ప్రేమ వ్యవహారం కూడా కొంత తెలుసు వంటింట్లో కాఫీ కలుపుతున్న రుక్మిణి ఎక్కడికి వెళ్తుంది బాత్రూమ్కి వెళ్ళిందేమో అంది యథాలాపంగా బాత్రూమ్ గడియా బయట పెట్టే అమ్మగారు పళ్ళు బ్రష్ చేసుకుంటూ అప్పుడప్పుడు తోటలో తిరిగే అలవాటు శ్రితకు ఏ చెట్టు ఎక్కడ చెగురించింది ఏ కొమ్మ ఏ మొగ్గ తొడిగింది చూసి పరవశం చెందుతూ ఉంటుంది పువ్వులన్నా చెట్ల మీద ఎగిరే పక్షులన్నా పిచ్చి ఇష్టం ఆమెకు తోటలో ఉందేమో చిన్నమ్మగారు పనిలో పడి చిన్ని తోటలోకి వెళ్ళి చూడలేదు రుక్మిణి కూడా బ్రేక్ఫాస్ట్ చేసే హడావిడిలో పడి కూతురు విషయం మర్చిపోయింది తొమ్మిదింటికి డీకే బ్రేక్ఫాస్ట్కి టేబుల్ ముందు కూర్చుని శ్రిత ఏది అని అడిగాడు భర్త అడిగేదాకా ఆవిడికి గుర్తు రాలేదు శ్రిత ఈరోజు కాఫీకి కూడా రాలేదన్న విషయం వెళ్ళి తీసుకొస్తాను పైకి వెళ్ళిన రుక్మిణికి ఖాళీ గది వెక్కిరించినట్లుగా కనిపించింది బెడ్ మధ్యగా పేపర్ వెయిట్ కింద కనిపించిన తెల్ల కాగితం పేలబోతున్న బాంబులా కనిపించింది కాగితం చేతిలోకి తీసుకుని చదువుతుంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు ఆకాశం విరుచుకుపడుతున్నట్టు అనిపించింది శ్రిత శ్రిత మనకిక లేదండి ఆమె పరుగుపరుగున వస్తూ మెట్లు దిగుతున్నదల్లా కాలు స్లిప్ పై కిందికి దొర్లింది కనిపించే గాయాలేవి కాలేదు కానీ నడుం పట్టుకున్నట్లయింది డీకే పరిగెత్తుకొచ్చి రుక్మిణిని లేపాడు ఏమైంది శ్రిత చేతిలో ఆ కాగితం ఏమిటి అతడి గొంతు వణికింది భయంతో అది ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి పెట్టిపోయిందండి ఎక్కడికి పోయింది ఆమె చేతిలోంచి కాగితం లాక్కున్నట్టుగా తీసుకున్నాడు పైన ఏమీ లేదు రజనీని కలుసుకుంటానన్న ఆశ అడుగంటి పోయిందని అందుకే జీవితం చాలించడానికి వెళ్ళిపోతున్నానని రాసింది డీకేకు నవనాడలు కృంగిపోయినట్లుగా అయింది రుక్మిణి అప్పటికే చావు శోకాలు పెట్టసాగింది దుఃఖం పట్టలేక కిందపడి దొర్లుతోంది డీకేకు తక్కువ బాధ కలగలేదు ఒక్కగానొక్క అని ఎంత అప్రూపంగా పెంచారు ఆమె సుఖంగా ఉండాలనే కదా చేయరని పనులని చేసింది ఆ రజనీగాడిని నామరూపాలు లేకుండా చేయాలనుకుంది వాడు అడవుల బాట పట్టి వాడి పీడ వదిలిపోయిందనుకుంటే ఆ పిల్ల తనే లేకుండా పోయి కడుపులో చిచ్చు పెట్టిందే ఎలా ఈ చిచ్చుతో జీవించడం ఉద్ధృతంగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి నోటికి ఖర్చు ఫదుముకున్నాడు డీకే అప్పటికే పనివాళ్లు చుట్టూ మూగారు గిన్నెలు తోమడం సగములో ఆపేసి వచ్చిన చిన్ని చిన్నమ్మ ఇలాంటి పనేదో చేస్తుందని నేను అనుకుంటూనే ఉన్నా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా కూర్చునేది గదిలో బెంగళూరు నుండి వచ్చినప్పటి నుంచి చిన్నమ్మది ఇదే వరుస నదికి ఉప్పెన కొద్దిసేపే అలాగే మనిషి దుఃఖం కూడా డీకే కొంచెం తేరుకుని అన్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి బయటికి వెళ్ళిందంటే తప్పకుండా నదిలోనో చెర్లోనో పడడానికే వెళ్ళిపోయి ఉంటుంది ఎంతమంది ట్యాంక్ బండ్ మీద నుండి దూకి చావడం లేదు దానికి స్విమ్మింగ్ నేర్ నేర్పకపోవడం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నా బిడ్డ నా శ్రిత నీళ్లలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యి అబ్బా మళ్ళీ దుఃఖం ఉప్పెన్లా వచ్చింది భరించలేని బాధతో గుండెల మీద బాదుకోసాగాడు నీళ్లలో మునుగుతూ తేలుతూ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయి చనిపోయిన శ్రిత శవాన్ని ఊహించుకుంటుంటే ఆయనకి గుండెల్లో బాధ మళ్లీ మళ్లీ సుళ్ళు తిరుగుతోంది కన్న కూతుర్ని చేతులారా చంపుకుని ఇంకా ఎందుకు బతికున్నట్టు ఈ గుండె ఇలాగే ఆగితే ఎంత బాగుండునో రుక్మిణి హృదయ విదారకంగా ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తావే దీనికంత కారణం నువ్వే కదా అది ఆ దరిద్రుడిని ప్రేమిస్తుందని తెలియగానే చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన తల్లివి నువ్వు దానికి సపోర్ట్గా నిలిచి దానిలో ప్రేమను పెంచి పోషించావు నాకు తెలియకుండా దానికి సపోర్ట్ చేశావు దానికి ఫలితం ఇది అనుభవించు అతడి దుఃఖం భార్య మీద కోపంగా మారిపోయింది నేను బెంగళూరు నుండి వచ్చాక వాడు నక్సలైట్లలో కలిసిపోయాడని తెలియగానే మనసు మార్చడానికి శతవిధాలా ప్రయత్నించానండి అది వినలేదు నేనేం చేయను చేయాల్సిందంతా చేసి ఇప్పుడేం చేస్తావు కసిగా అన్నాడు డీకే రుక్మిణికి తక్కువ కోపం రాలేదు అసలు చేసిందంతా మీరు అది ఇష్టపడిన వాటితో దాని పెళ్లి జరిపించి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు పోలీసులకు లంచం ఇచ్చి అతడిని అరెస్ట్ చేయించింది మీరు నక్సలైట్ అన్న ముద్ర వేసి అతడిని చిత్రహింస పెట్టడానికి కారణం మీరు మీ కూతుర్ని ప్రేమించిన పాపానికి అతడి బంగారు భవిష్యత్తుని కాలరాచి అతడి తల్లిదండ్రుల గుండెల్లో కుంపటి రగిల్చింది మీరు ఈ పాపం మీదండి మీదే పనివాళ్లు నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు తమ యజమాని ఇంతటి ఘాతకాన్ని కొడిగట్టాడా అని పోలీసులకు లంచమిచ్చి వాడిని అరెస్ట్ చేయించానని ఈ కట్టుకథ చెప్పింది ఎవరే నీకు నిజం నిప్పు లాంటిది అది దాగదు ఏది నిజం బుకాయించాలని చూడకండి శ్రీత కేశంపేట వెళ్ళి రజని తల్లిదండ్రులను కలిసి వచ్చింది మీ స్వరూపం ఏమిటో వాళ్ళు బయట పెట్టారు తన తండ్రి ఇంతటి నీచుడా అని ఒకటే బాధపడింది మీ ముఖం చూడ్డానికి అసహ్యంగా ఉందని చెప్పింది ఎప్పుడు ఎప్పుడు వెళ్ళింది కేశంపేటకు రవితేజతో వెళ్ళింది పది రోజుల క్రితం రవికి గోల్కొండ కిల్లా చూపించడానికి తీసుకువెళ్తున్నానని చెప్పి అతన్ని తీసుకుని కేశంపేటకు వెళ్ళింది తిరిగి వచ్చాక నాతో నిజం చెప్పింది నువ్వు కూతుర్ని సపోర్ట్ చేయని దానివైతే వెంటనే నాకెందుకు చెప్పలేదు నిప్పులు చెరిగాడు దివాకర్ రావు కూతురు పోయిందన్న దుఃఖాన్ని విస్మరించి సిగపట్లకు దిగిన భార్యాభర్తలు గొప్ప వినోదంగా మారిపోయారు పనివాళ్లకు చెప్తే ఏం చేసేవాళ్ళు ఈసారి వాళ్ల ఊరినే శ్మశానంగా మార్చి వచ్చేవాడిని ఇదే ఈ కిరాతకమే మన అమ్మాయిని మనకు కాకుండా చేసింది డబ్బు మధాంధత మీలో అహంకారాన్ని దుర్మార్గాన్ని పెంచి పోషిస్తోంది కూతుర్ని సరిదిద్దుకోవడం చేతగాక వాళ్ల మీద పగబూనారు మీ నిస్సహాయత బలహీనుల మీద కోపంగా మార్చుకున్నారు సందు దొరికితే చాలు సుక్తి ముక్తావళి చదువుతావు నాకేదో అనుమానం వస్తోంది అది నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిందా అదంతా ఒక ప్లానా ప్లానా అని చెప్పి రాసిపెట్టిపోతే ప్లాన్ అంటారేమిటి రుక్మిణి అయోమయంగా చూసింది తను చస్తున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక ఏడుపు ఏడ్చి ఇక తన గురించి పట్టించుకోకుండా ఉంటామని తనకి నిర్భయంగా వాడిని కలుసుకోవచ్చని ఆహా ఏహగానాలయ్యా పోలీసులకు చెప్పి ముందు చిన్నమ్మ గారిని వెతికించే ప్రయత్నం చేయండి అయ్యా చిన్నమ్మయే హుసేన్ సాగర్లో శ్రమమైతే తేలుతుందో భగవంతుడా ఈరోజు ఏం చూడాల్సి వస్తుందో ఏడుకొండలవాడా మా చిన్నమ్మ బతికి ఉంటే నీకు జోడు కొబ్బరికాయలు కొడతాను స్వామి పాతికేళ్లుగా ఆ ఇంట్లో పనిచేస్తున్న నౌకరు శ్రీతను తన భుజాల మీద ఎత్తుకొని ఆడించి పాడించిన వాడతాడు డీకే ఫోన్ చేశాడు కాసేపట్లో పోలీసులు వచ్చారు రామకృష్ణ ఇంకా కొందరు మృత్రులు సిటీలోనే ఉండే కొందరు బంధువులు హుటాహుటిన వచ్చేశారు ఏడుపులు ఓదార్పులు ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుండి వెళ్ళిపోయిన శ్రీతను ఎక్కడిని వెతకాలి ఎక్కడో శవమైతే తప్ప ఆమెను కనిపెట్టడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చేశారు చాలామంది ముందు సాగర్లో మూసీలో గజ ఈతగాళ్ళని దింపి చూద్దాం అన్నాడు డీఎస్పి వెంకటరత్నం అనుమానం ఉన్న చోటల్లా నీళ్లలో గాలించడం పూర్తి అయింది శ్రిత దొరకలేదు కానీ శ్రిత వయసే ఉన్న మరో యువతి శవం దొరికింది ఈతగాళ్లకు పోలీసుల ఎంక్వైరీ సాగుతూనే ఉంది స్నేహితులు స్నేహితుల కూడా వెళ్ళొచ్చారు ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు నాకెందుకో మీ అమ్మాయి చనిపోలేదనిపిస్తుంది డీకే ఆత్మహత్య చేసుకోవడానికి ఇల్లు వదిలి బయటకెందుకెళ్ళాలి ఏ స్లీపింగ్ పిల్సో మింగితే నిద్రలోనే హాయిగా పోవచ్చు సీలింగ్ ఫ్యాన్ కురేసుకున్న నిమిషంలో పక్షి ఎగిరిపోతుంది సామాన్యంగా ఆడవాళ్లు ఒంటికి నిప్పంటించుకొని చస్తుంటారు ఆ పని చేయడానికైనా ఇల్లే పదిలం ఆత్మహత్య చేసుకుంటానని మీ అమ్మాయి రాసిపెట్టిపోవడం వెనక ఖచ్చితంగా ఏదో మతలబుంది సరిగ్గా నాకు అదే అనిపించింది వెంకటరత్నం సీతా చనిపోలేదు నా మనసు చెప్తోంది అయితే మనం సిటీలోనూ నీళ్లలోనూ వెతకడం అనవసరం కేశంపేట వెడితే ఈ మిస్టరీ విడిపోతుంది వెడితే మీ అమ్మాయి అక్కడికే వెళ్ళాలి అక్కడికైతేనే ఆమె రజనీని కలుసుకోవచ్చని పోలీస్ జీప్తో పాటు వెంకటరత్నం డీకే ఎక్కిన కారు హుటాహుటిన సాగిపోయాయి కేశంపేట వైపు అప్పటికే చీకటి పడుతోంది రుక్మిణికి మాత్రం శ్రీత బ్రతికి ఉంటుందని ఆశ లేదు ఆమె శవం కనిపించిందన్న వార్త ఎప్పుడు చెవిలో పడుతోందో అన్న భయంతో గుండె అరచేతిలో పెట్టుకొని కూర్చుంది పనివాళ్లు ఎదిరింటిసెట్టి గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు అయ్యగారికి పిచ్చి పట్టిందా ఏం ఆత్మహత్య చేసుకుంటానని అంత స్పష్టంగా రాసిపెట్టిపోతే ఈయన పోలీసులను వెంటబెట్టుకొని కేశంపేటకు వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నారు పిల్ల పోయినా కంపు పోనట్టుగా ఈ అమ్మ పోయినా ఈ అమ్మ కారణంగా పట్టుకున్న శని వదలనట్టుగా ఉంది వాళ్లకు పాపం పాపం చక్కగా చదువు పూర్తి చేసి డాక్టర్ కావలసిన వాడు ఈమె కారణంగా జైల్లో పడ్డాడు నక్సలైట్ అని ముద్ర వేయించుకున్నాడు చివరికి అడవులు పట్టిపోయాడు ఆ తల్లిదండ్రులు ఎంత ఘోషిస్తున్నారో కడుపు కోతతో ఆ పాపం ఊరికే పోతుందా ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకొని జన్మంతా కుమిలి కుమిలి ఏడవాల్సిందే కదా తప్పదు మరి అక్కసుగా అన్నాడు శెట్టి పేదవాళ్లు పేదవాళ్ల పక్షమే వహిస్తుంటారు ధనవంతుల అమ్మాయిని ప్రేమించి జీవితం నాశనం చేసుకున్న రజని అంటే వాళ్లకు గొప్ప సానుభూతి ఏర్పడింది తన చదువేమో తన చదువుకునే ఆ అబ్బాయి వెనక మీ శ్రితమ్మే ప్రేమ అంటూ వెంటపడింది అంటూ శెట్టి ఉత్సాహంగా అత ఆ కథంతా చెప్పుకురాసాగాడు కథ కొనసాగుతుంది